నమస్తే రైతనలకు అనంతపురం జిల్లాలో వేరుశనగ అంటానే విస్తారంగా విస్తీర్ణం ఎక్కువ విస్తీర్ణంలో వేరుశెనగ విత్తుతారు అలాంటిది వర్ణదేవుడు కరుణించలేదు ఈ సంవత్సరం వర్షాలు రాక నిట్టు నిలువుకు ఎండిపోయిన పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది అనంతపురం జిల్లా సింగలమల మండలం పొరీపల్లె గ్రామంలో ఇక్కడ నేను నేను వీడియో మీ అందరికీ కూడా చూపిస్తాను వేరుశనగ నిట్టు నిలువకి ఎండిపోయినాయి ఇది దాదాపు రెండు నెలలు అవుతుంది ఇక్కడ వేరుశనగ విత్తి నిట్టు నిలువకి ఎండిపోయినాయి ఇలాంటప్పుడు కాయలు కాసిండాలి రెండు నెలలకు అలాంటిది ఎండిపోయిన పరిస్థితి ఇక్కడ కనపడుతూ ఉంది ఇక్కడ ఒక రైతున్నాడు ఆ రైతు అడిగి తెలుసుకుందాము ఎప్పుడు ఎత్తినాడు ఏ విధంగా ఎట్టెట్లా అని మీ పేరు ఏం పేరున్నా బాబు తలారి బాబు ఇక్కడ ఉన్నాడు బాబు ఎన్ని ఎకరాలు వేసారు బాబు అన్న మూడెకరాలు మూడు ఎకరాలు వేరుసినగా వేసాడంట ఎన్ని నెలలు అవుతుంది ఇది మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది ఈ బాబు అన్నేసి మూడు నెలలు అవుతుంది అంట మూడు అయినా కూడా పైరు బాగాలేదురు పాపం వర్షాలు లేక ఒక్కసారి కూడా వర్షం రాలేదు ఎండిపోయిన పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది నిజంగా మూడు నెలలు అయితేన్నా కూడా ఏంది లేదు లేదు పెట్టుబడి ఎంత పెట్టింటావు లక్ష మూడు ఎకరాలకు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాడంట అంటే ఇసుక దోలి ఎక్కువ పెట్టుబడి పెట్టినాడు పంట వస్తుందని కావిడి బరువు కావిడి మోసేవానికి తెలుస్తుంది రైతు బరువు రైతుకే తెలుస్తుంది రైతు ఈ విధంగా కష్టాలు పడుతూ ఉన్నాడు చిన్న సన్నకారు రైతు ఎదగలేని పరిస్థితి కనబడతా ఉంది పెట్టుబడి భారంగా మారుతున్న రైతు జీవితం ఎన్నేళ్ళని ఇలా రైతు జీవనం కొనసాగిస్తాడు నిజంగా రైతును చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది రైతు ముఖంలో కన్నీళ్ళు చూడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ప్రభుత్వం ఎంత సాయం చేసినా కూడా ఈ పెట్టుబడి కూడా రాని పరిస్థితి కళ్ళకు కనపడతా ఉందని రైతు ముఖంలో కన్నీళ్ళు చూస్తూ ఉన్నాం మీరు మూడు ఎకరాలు అంటే ఎప్పుడు మీరు వేరే వేరుశనకా వేస్తుంటారా ఇప్పుడు ఫస్ట్ ప్రెసరైన మనం ఉంటాం అలాగా ఇక్కడ ఇవన్నీ చూడండి మొత్తం కూడా ఎండిపోయినాయి పాపం ఇక్కడ చూడండి మీరే అంతా కూడా ఎండిపోయినాయి ఇక్కడ అలాగే కథమా పంటలు కూడా ఎండిపోయిన పరిస్థితి వరుణదేవుడు ఖరణించలే వరుణదేవుడా రైతులను ఒక్కసారి చూడు మీరు ఒక్కసారి వర్షం కురిస్తేనే రైతాంగంలో బాగుపడుతుంది లేని పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడతారు ఒక్కొక్క సంవత్సరం ఇలా జరుగుతుంది ఎక్కడో అక్కడ వరదలు వస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద వరదలు అన్ని ఇండ్లు అన్నీ కొట్టుకుని పోయే పరిస్థితి ఒక అక్కడ జరుగుతూ ఉంది ఇక్కడ వర్షమే రాలేదు పాపం రైతు ముఖంలో ఆనందాన్ని చూడాలి ప్రభుత్వం వీరికి ఆదుకోవాలని రైతులను ఆదుకోవాలని పూర్తిగా నేను కోరుతూ ఉన్నాను అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్